హలో ఫ్రెండ్, నేను ఇక్కడ చింత చెట్టుని ఎట్లా రిపోర్ట్ చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. ఈ చింత చెట్టు దగ్గర దగ్గర 15 సంవత్సరాలు ఉంటాయి ఈ చెట్టుకి. దీని ఇది 3 సంవత్సరాలు అయింది దీన్ని రిపోర్టింగ్ చేసి. అందుకోసం దాని నిండా కుండి నిండా వేళ్ళు వచ్చేసి దానికి మొక్కకు అసలు సారం లేకుండా అయిపోయింది. అందుకోసం నేను ఇప్పుడు రిపోర్టింగ్ మొదలుపెట్టాను. ఈ రిపోర్టింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా దాని రూట్స్ ఎట్లా ఉన్నాయి అది చూస్తుంటే, మొత్తం కుండి అంతా నిండిపోయి ఉన్నాయి రూట్స్. ఇప్పుడు చూసారు కదా ఎంత నిండిపోయి ఉన్నాయో. దాన్ని ఇప్పుడు నేను కట్ చేయడం మొదలుపెట్టాను. హెక్సాప్లేట్ తీసుకొని 4 వైపులా ఉన్న మట్టిని కట్ చేసి మెయిన్ కాండం దగ్గర ఉన్న వేళ్ళని మటుకు నేను టచ్ చేయలేదు. ఎందుకంటే చింత చెట్టు రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా షాక్ తగులుతుంది, చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకోసమని మెయిన్ కాండం దగ్గర ఉన్న వేళ్ళని మటుకు డిస్టర్బ్ చేయకుండా చుట్టూ ఉన్న వేళ్ళని కట్ చేసేసాను. తర్వాత కొద్దిగా సాయిల్ని లూజ్ చేశాను. లూజ్ చేసి కాండం దగ్గర లూజ్ సాయిల్ చేసి దాన్ని పక్కన పెట్టి కొత్త కుండీ తీసుకున్నాను. ఆ కుండి ఎటువంటిది అంటే, ఇప్పుడు ఇందాక ఉన్నది రెక్టాంగులర్ది, ఇప్పుడేమో రెక్టాంగులర్లోనే రౌండ్ కార్నర్స్ ఉన్న కుండి తీసుకుని దానిలోకి కొత్త బొన్సాయి సాయలు వేసి మళ్ళీని చింత చెట్టుని పెట్టాను నేను ఇప్పుడు.